Vale, vale. సతీష్ ఐదు నెంబర్ సార్ ఐదు తొమ్మిది ఒకటి అవన్నీ ప్రోగ్రాంలు బాబోతి ఉంటాయి కదా. ప్లీజ్ సారక్క తల్లికి సమ్మక్క తల్లికి సారక్క తల్లికి సద్వినియోగం చేయాలి అని నేను కోరుకుంటున్నాను. ఇంకా జీడబ్ల్యూఎంసీ అనేది అందరికి నమ్మకం ఉంది. సో ఎక్కడైనా ఏదైనా జరిగితే జీడబ్ల్యూఎంసీ వర్కర్స్ కి చూస్తున్నారు, వాళ్ళు రావాలి అని పనిచేస్తారని అందుకి అందరికి నమ్మకం ఉంది. కాబట్టి సిఎస్ గారు సిఎస్ఆర్ స్పెషల్ గా చెప్పారు జీడబ్ల్యూఎంసీ నుంచి 500 వర్కర్స్ తప్పకుండా రావాలి. జీడబ్ల్యూఎంసీ జవాన్ శానిటరీ ఇన్స్పెక్టర్స్ అందరూ మంచిగానే పనిచేసి ఇది సక్సెస్ఫుల్ చేయాలి అని. సో అందరికీ బెస్ట్ విషెస్. మీకు ఏదైనా చిన్న ప్రాబ్లం వస్తే ఎంహెచ్ఓ గారికి చెప్పాలి, అక్కడ ఉన్న మీ జవాన్స్కి మీ శానిటరీ ఇన్స్పెక్టర్స్కి చెప్పాలి, మీ హెల్త్ గురించి, మీ అకామిడేషన్ గురించి, ఫుడ్ గురించి. ఏమైనా చిన్న ప్రాబ్లం వస్తే మాత్రం మనకి డెఫినెట్గా చెప్పాలి, మనం డెఫినెట్లీ దానికి రెక్టిఫై చేయడానికి ట్రై చేస్తాం. ఓకేనా? మంచి మంచి పేరు మనకి అందరికీ రావాలి. జీడబ్ల్యూఎంసీ లేకుండా ఇది సక్సెస్ఫుల్గా జరగదు అని అందరికీ నమ్మకం ఉండాలి. ఓకేనా? థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షంలో పిహెచ్ వర్కర్సు 540 మంది జన జాతరకు బయలుదేరుతూ ఉన్నారు. వన దేవతలైనటువంటి సమ్మక్క సారక్క జాతరకు మన రాష్ట్రం నుంచే కాక భారతదేశంలో అన్ని రాష్ట్రాల నుంచి కూడా లక్షల మంది కోట్ల మంది భక్తులు రావడం జరుగుతూ ఉంది. గతంలో మేడారం జాతరను దీని ఉద్దేశంతో ఏర్పాటు చేయబడినటువంటి రివ్యూ మీటింగ్లో కూడా మనం అప్పుడు హామీ ఇవ్వటం జరిగింది. ఆ హామీ మేరకు ఈరోజు 540 మంది పారిశుద్ధ కార్మికులను అక్కడికి పంపడం, జనజాతరలో పారిశుద్ధ కార్యక్రమం చాలా ప్రాముఖ్యత ఉన్నది కనుక మున్సిపల్ కార్పొరేషన్ వర్కర్స్ని పంపడం జరుగుతూ ఉన్నది. మీరు 8వ తారీఖు వరకు కూడా అక్కడనే ఉంటారు. అక్కడ వారికి సౌకర్యాలు, బస్సు సౌకర్యాలు, భోజనం ఏర్పాట్లు కూడా అన్ని చేయడం జరుగుతుంది. మీరందరూ బయలుదేరేటందుకు కూడా కొంతమంది స్కూల్ యాజమాన్యం, గ్రీన్వుడ్, ఇతర స్కూల్స్, షైన్ స్కూలు, వీళ్ళు బస్సులను ప్రొవైడ్ చేయడం జరిగింది. ఎస్ఆర్ కాలేజీ వారు కూడా బస్సులను మాకు ఉచితంగా ఇవ్వడం జరిగింది. డీజల్ మాత్రం కార్పొరేషన్ తరఫున మేము పోయించుకుంటా ఉన్నాం. ఇంతకుముందే మా యొక్క ఇక్కడ విధులు నిర్వహిస్తున్నటువంటి ఈ లక్ష్మారెడ్డి గారు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు ఆ పన్నులను పర్యవేక్షించినందుకు గత వారం రోజులుగా అక్కడ మా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు కొంతమంది ఇంజనీరింగ్ సిబ్బంది ఆల్రెడీ అక్కడ పనులు నిర్వహిస్తూ ఉన్నారు. ఈ జనజాతరకు రాష్ట్ర ప్రభుత్వం కూడా 75 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి అన్ని మౌలిక సదుపాయాలు కూడా పెద్ద ఎత్తున కల్పించడం జరిగింది. సంయుక్త రాష్ట్రంలో మేడారం జాతరను పూర్తిగా
అజాగ్రత్త చేయడం, దాని మీద శ్రద్ధ చూపెట్టకపోవడం, మౌలిక సదుపాయాలు కల్పించకపోవడం జరిగింది. ఎప్పుడైతే గౌరవ ముఖ్యమంత్రి వారికి కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదో, ఏర్పడిన వెంటనే దీన్ని మన రాష్ట్ర ఫెస్టివల్గా, స్టేట్ ఫెస్టివల్గా డిక్లేర్ చేయడం జరిగింది. గతంలో ఇది స్టేట్ ఫెస్టివల్గా ఎవరు డిక్లేర్ చేయలేదు, వారు వచ్చినాక డిక్లేర్ చేయడం జరిగింది.